జనగామ జిల్లా చౌడారంలో వరుస గొర్రెల దొంగతనాలకు పాల్పడుతున్న దొంగల ముఠాను గ్రామస్తులు పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. బాధితుల కథనం ప్రకారం తమ గ్రామ శివారులోని గొర్రెల మందలో గొర్రెలు పోతున్నాయని గుర్తించామని, సాయంత్రం నలుగురు వ్యక్తులు కారులో వచ్చి ఎవరూ లేని సమయంలో కారులో ఎక్కించుకున్నారని, గొర్రెల అరుపులు విని అక్కడికి వెళ్లి వారిని నిలదీయగా కొట్టి పారిపోయే ప్రయత్నం చేశారని గ్రామస్తులకు సమాచారం అందించడంతో కారుతో సహా ఒక్కరు దొరగ్గా మిగిలిన ముగ్గురు పరారయ్యారని తెలిపారు. పోలీసులకు సమాచారం అందించడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. అరే రాకి రారా సత్య అనగానే ఊరికొచ్చింది. అరగిట తెల్లకారు పోతుంది, రాకు గొర్రె పోతుంది అనగానే వాళ్ళ బాబు ఫోన్ చేసండి. చౌడరం ఫోన్ చేయగానే పోలీసు వాళ్ళు వచ్చి పట్టుకోవాలి. అదే చెప్పారు సౌడర పోలే అందుకోరు, మా సౌడర పోలే చూసిరు అందుకోరు. కాబట్టి బండి ఆపంగానే మేము అందినాం అప్పుడే. అంతే సార్, అన్నం తిని పండుకుంటానని కొట్టం కాడికి వచ్చిందట. ఆ గొర్రెలు అన్నాను కాబట్టి అందులో వేసుకుంటారట. ఈ మా బావ అందిండట అక్కడికి. అందంగానే వద్దు వద్దు బాబు వద్దు, గొర్రెలు వేసుకోబోకూరి, మా ఇదివరకే పోయినాయి మా గొర్రెలు, మేము లేని వాళ్ళు అది బదిలాడుదేనా కానీ, అరే పక్క ధర నువ్వు తొక్కించుకునే పోతా, నువ్వు పక్క ధర అన్నట అనగానే ఇక భయానికి ఉరికిండట. జర తొక్కించినట కూడా తొక్కితే కూడా లేవు పక్కల దొడ్ల కాడికి ఉరికిండట. ఊరికేసరికి ఊరికేసరికి అడగ సెల్ ఫోన్ ఉన్న అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి దానిలో వేయగానే వాళ్ళు ఈ సౌడరం ఫోన్ కొట్టిరట. ఫోన్ కొట్టగానే సౌడర పళ్ళు మా రిలే వాళ్ళందరికీ ఊరు మొత్తం కలిసి ఆడడం జరిగింది. జనగామ జిల్లా చౌడారంలో వరుస గొర్రెల దొంగతనాలకు పాల్పడుతున్న దొంగల ముఠాను గ్రామస్తులు పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. బాధితుల కథనం ప్రకారం తమ గ్రామ శివారులోని గొర్రెల మందలో గొర్రెలు పోతున్నాయని గుర్తించామని, సాయంత్రం నలుగురు వ్యక్తులు కారులో వచ్చి ఎవరూ లేని సమయంలో కారులో ఎక్కించుకున్నారని, గొర్రెల అరుపులు విని అక్కడికి వెళ్లి వారిని నిలదీయగా కొట్టి పారిపోయే ప్రయత్నం చేశారని, గ్రామస్తులకు సమాచారం అందించడంతో కారుతో సహా ఒక్కరు దొరగ్గా మిగిలిన ముగ్గురు పరారయ్యారని తెలిపారు. పోలీసులకు సమాచారం అందించడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. అరే రాకి రారా సత్య అనగానే ఊరికొచ్చింది. అరగిట తెల్లకారు పోతుంది, రాకు గొర్రె పోతుంది అనగానే వాళ్ళ బాబు ఫోన్ చేసండి. సౌడరం ఫోన్ చేసి సౌడరం ఫోన్ చేయగానే పోలీసు వాళ్ళు వచ్చి పట్టుకోవాలి. అదే చెప్పాలి సౌడర పోలే అందుకోరు, మా సౌడర పోలే చూసిరు అందుకోరు. కాబట్టి బండి ఆపంగానే మేము అందినాం అప్పుడే. అంతే సార్, అన్నం తిని పండుకుంటానని కొట్టం కాడికి వచ్చిందట. ఆ గొర్రెలు అన్నాను కాబట్టి అందులో వేసుకుంటారట. ఈ మా బావ అందిండట అక్కడికి. అందంగానే వద్దు వద్దు బాబు వద్దు, గొర్రెలు వేసుకోబోకూరి, మా ఇదివరకే పోయినాయి మా గొర్రెలు, మేము లేని వాళ్ళు అది బదిలాడుదేనా కానీ, అరే పక్క ధర నువ్వు తొక్కించుకునే పోతా, నువ్వు పక్క ధర అన్నట అనగానే ఇక భయానికి ఉరికిండట. జర తొక్కించినట కూడా తొక్కితే కూడా లేవబోవు పక్కల దొడ్ల కాడికి ఉరికిండట. ఊరికేసరికి అడగ సెల్ ఫోన్ ఉన్న అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి దానిలో వేయగానే వాళ్ళు ఈ సౌడరం ఫోన్ కొట్టిరట. ఫోన్ కొట్టగానే సౌడర పళ్ళు మా రిలే వాళ్ళందరికీ ఊరు మొత్తం కలిసి ఆడడం.